ఫ్రెండ్స్, మీకు తమిళనాడు చూడగానే అర్థమై ఉంటుంది. మనం వచ్చేసి మనం డిగ్రీ థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్ట్రీలో కంప్యూటర్స్లో మనం జావా చెప్పేసుకున్నాం. జావా ప్రోగ్రామ్స్ అనేది వీడియో అనేది చేసేసుకున్నాం. ఆ వీడియో చూడడం ఎవరైనా ఉన్నట్లయితే పైన ఐకాన్లోను డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను, ఆ వీడియో చూసిరండి. ఎందుకంటే మీకు ప్రతి సబ్జెక్టు ఇక్కడ మెయిన్ అండి, ప్రతి సబ్జెక్టు మీరు పాస్ అవ్వాలి కాబట్టి ఆ వీడియోని కూడా చూడండి. అయితే మన సబ్జెక్టులోకి వచ్చినట్లయితే, అంటే ఈ వీడియోలోకి వచ్చినట్లయితే, HTML థర్డ్ యూనిట్ నుంచి ఫిఫ్త్ యూనిట్ వరకు ఇక్కడ మనం కవర్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు యూనిట్స్ అనేది నేను డివైడ్ చేసి చెప్పలేదు, ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే నాకు ఉన్నది 5 యూనిట్స్, దాంట్లో నేను 3 నేర్చుకుని 2 రాస్తాను, అక్కడ పోయేటప్పటికి 1 అయిపోతుంది. అర్థమవుతుందా? ఉన్నది 5 సబ్జెక్టులు, నేను 3 చూసుకుంటాను, నాకు గుర్తుండేది 2, అక్కడ పోయి రాసేది మాత్రం 1. ఇంకా ఫెయిల్ కాకుండా ఎలా ఉంటారు బ్రో? ఫెయిల్ అయిపోతారు. అందుకని నేనేం చేస్తానంటే 3 యూనిట్స్ కలిపేసి ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసాము. ఆ నోట్స్ అనేది ఇప్పటికి ఆడింది, చాలా రేర్ది, చాలా రోజుల నుంచి నేను గమనించలేదు దీన్ని. ఈ నోట్స్ ముందుగా దొరుకున్నట్లయితే మీకు ముందుగానే ప్రొవైడ్ చేసేవాడిని, కానీ లేట్ అయిపోయింది కొంచెం. మీకు ఎగ్జామ్స్ అనేవి దగ్గర పడుతూ ఉన్నాయి, బ్రో నాకు నోట్స్ కావాలి, నేను తెలుగులో రాయాలి, ఇంగ్లీష్లో రాయాలి అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, అలాగే వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు. నేను నోట్స్ ఉంటే ఎందుకు బ్రో మీకు ఇవ్వకుండా నేను ఏమైనా చూసుకుంటానా? నాకు ఇచ్చినట్లయితే నాకు యూట్యూబ్లో ఫేమ్ అనేది వస్తుంది, అంటే మీ సబ్స్క్రైబర్స్ మీ ఫ్రెండ్స్కి అలా రిఫర్ చేస్తారు కాబట్టి ఇంకొక కొన్ని వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. నోట్స్ లేకుండా నేను ఎలా ఇవ్వగలను? ఓకేనా? ఉంటే మీకు ఖచ్చితంగా ఇస్తాను బ్రో. అయితే మీకు ఏమైనా సబ్జెక్ట్లో కానివ్వండి, ఏమైనా టిప్స్ కావాలనుకుంటే వాట్సాప్ మన వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాము, దానికి మన ఛానల్ వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను, దానికి కామెంట్ చేయండి. బ్రో ఈ ప్రాబ్లమ్కి మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి, బ్రో ఈ ప్రాబ్లం మాకు అసలు కావట్లేదు, ఏంటి మీరు ఫోటో తీసి కానివ్వండి, దాని గురించి టైప్ చేసి కానివ్వండి, అడగచ్చు. మీకు కాల్ చేయదు, కాల్ చేసినట్లయితే ఆ నెంబర్ అనేది వర్క్ అవ్వట్లేదు. ప్రస్తుతానికి పోర్ట్ చేస్తున్నాను, అంటే బిఎస్ఎన్ఎల్ నుంచి ఎయిర్టెల్లోకి పోర్ట్ చేస్తున్నాను, కొంచెం వర్కింగ్ ప్రాబ్లము. ప్రతి నోట్స్ అంటే డీటెయిల్డ్గా అనేది ఇవ్వడం జరిగింది, మీకు కొన్ని దగ్గర స్కానింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం వచ్చిందని ఒకసారి గమనించుకోండి. మీరు ఆల్మోస్ట్ నోట్స్ ఫాలో అయిన వాళ్ళైతే మీకు అర్థమైపోతుంది ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అని. దాదాపు 39 పేజెస్ అంటే ఆల్మోస్ట్ 3 యూనిట్స్కి 39 పేజెస్ అంటే చాలా తక్కువేను. నేను ఇంతకుముందు HTMLకి సంబంధించిన, అంటే వెబ్ టెక్నాలజీకి సంబంధించిన లెసన్స్ అనేది 3 అనేది చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ చూసినట్లయితే మీకు ఇంకా ఈజీ అయిపోతుంది, అంటే థర్డ్ యూనిట్ చాలా ఈజీ అయిపోతుంది, ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఎలా కవర్ చేశాను ఏంటి అనేది. ఫస్ట్ యూనిట్ మనకి చాలా డెడ్ ఈజీ అంటే ఇంటర్నెట్ గురించి, అలాగే సెకండ్ యూనిట్ వచ్చేసి ఈమెయిల్ గురించి, ఈమెయిల్స్లో ఉన్న కాంపోనెంట్స్, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, ఇలాంటి థియరాటికల్గా మనం ఎక్కువ ప్రిఫర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక ఎక్కువ టైం అనేది లేదు, ఎందుకంటే అక్కడ మనం జావా సబ్జెక్ట్లో కూడా మనం ప్రోగ్రామ్స్ అనేది నేర్చుకోవాలి, తర్వాత వచ్చేసి వెబ్ టెక్నాలజీలో ప్రోగ్రామ్స్ అనేది నేర్చుకోవాలి. కొంతమంది వచ్చేసి బాగా మెచ్యూర్డ్గా ఉంటారు, వాళ్ళు జావా ప్రోగ్రామ్స్ నేర్చుకోగలరు, ప్లస్ HTML ప్రోగ్రామ్స్ నేర్చుకొని ఎగ్జిక్యూట్ చేయగల సత్తా ఉన్నవాళ్ళు, ఎగ్జామ్స్లో రాయగల సత్తా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ కొంతమందికి వచ్చేసి ప్రోగ్రామ్స్ అంటే భయంగా ఉంటుంది, ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అంటే చాలా భయంగా ఉంటుంది. ఇప్పటికీ ఫిఫ్త్ సెమిస్టర్కి వచ్చినారనుకుంటే కొంతమందికి వచ్చేసి సి కానీ సి ప్లస్ కానివ్వండి, వీళ్ళకి బ్యాలెన్స్ అనేది ఉంటుంది. అంటే వీళ్ళు సారీ మీరు ఓకేనా, మీరు భయపడ్డారంటే భయపడినట్టే, ఇక్కడ భయపడడం ఏం లేదు. మీకు భయపడకుండా నేను చెప్తున్నాను ఏంటంటే జావా ప్రోగ్రామ్స్ నేర్చుకోండి. నేను ఇచ్చింది 7 పేజెస్ యొక్క ప్రోగ్రామ్స్, అవి అలానే నేర్చుకొని రాసేసుకోండి. దీంట్లోకి వచ్చేసి మనకి ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ మనకి థియరాటికల్గా ఉంటుంది, ఓన్లీ థియరీ ఏముంటుంది, ఈ థియరీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీకు బ్యాలెన్స్ అవుతుంది, అంటే ప్రోగ్రామ్స్ ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత థర్డ్ యూనిట్ ఎట్టో ఎక్స్ప్లెయిన్ చేశాను, నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి రఫ్ అంటే ఎలా అంటే కొంచెంగా స్ట్రక్చర్ అనేది నేర్చేసుకోండి. మ్యాక్సిమం మీరు ఒక 60 మార్క్స్ అండ్ 70 మార్క్స్ లోపు స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. బ్రో మొత్తం రాస్తేనే మాకు రావట్లేదు, మీరు ఏదో క్యాలిక్యులేషన్స్ చేసి చెప్పేస్తున్నారు, అవి వస్తాయి ఇవి వస్తాయని అనొచ్చు. బ్రో మీరు చదివే వాళ్ళకైతే ప్రాబ్లం ఏం లేదు, మీరు మొత్తం నేర్చుకోండి. చదవన వాళ్ళ గురించి చెప్తున్నాను, బ్రో నాకు ఇంగ్లీష్ అంటే భయము, ఇంగ్లీష్లో అంటే కంప్యూటర్ సబ్జెక్ట్ నాకు ఇంగ్లీష్లో రాయాలంటే చాలా భయం ఉంటుంది, మార్క్స్ నేను 2-3 సార్లు ఫెయిల్ అయ్యాను, నేను నాకు తెలుస్తుంది ఆ బాధ అంటారు కొంతమంది. కొంతమంది వచ్చేసి చాలా ఈజీ అది ఇది అంటారు. నేను 2 వైపుల నుంచి మాట్లాడుతున్నాను, మీకు ఈజీయా 2 సబ్జెక్టులని ఈక్వల్గా ప్రోగ్రామ్స్ అనేది నేర్చుకోండి, పాస్ అవ్వండి. నోట్స్ అనేది పూర్తిగా ఇవ్వడం జరిగింది, మీరు ఎక్కడైనా డౌట్స్ వచ్చినట్టయితే కాల్ అంటే మెసేజ్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ అది డిస్క్రిప్షన్లో కానివ్వండి, అక్కడ కానివ్వండి, మన ఛానల్ అబౌట్లో అనేది ఖచ్చితంగా మన నెంబర్ అనేది ఉంది, అక్కడ పోయి వాట్సాప్ మెసేజ్ చేసినట్టయితే నేను రిప్లై ఇవ్వడానికి 99% అందరికీ రిప్లై ఇచ్చి వాళ్ళకి సమాధానం చెప్పాను. సో ఒకమంది వచ్చేసి నాకు తెలుగులో నోట్స్ కావాలి బ్రో,
నాకు ఇంగ్లీష్లో కొంచెం అర్థం కావట్లేదు అది ఇది అంటున్నారు. బ్రో మీరు ఇంగ్లీష్లో రాయడానికి ట్రై చేయండి. నేను జావా వీడియోలో కూడా చెప్పాను మనకి ఇలా చూస్తారు. ఎక్కువగా మనం కంప్యూటర్స్లో యూజ్ చేసేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాబట్టి మనం తెలుగులో రాసినట్లయితే మనకి వాళ్ళు కరెక్షన్ చేసేవాళ్ళు మ్యాక్సిమం ఇలాగా ఎంసీఎల్ చేసిన వాళ్ళు తర్వాత ఎంటెక్లు చేసిన వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఇంగ్లీషు పట్టించుకోరు. ఇంగ్లీష్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఫ్లోలో అనేది కరెక్షన్ అయిపోతుంది. తెలుగులో ఉంటే ఒక పర్టికులర్ సీనియర్స్ వచ్చేసి కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒత్తులు పొల్లులు వాళ్ళు డయాగ్రామ్స్ వేసారా లేదా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ ఎలా రాస్తారు ఏంటి అనేది వాళ్ళు డీటెయిల్గా చేస్తారు. అందుకని మనకి మార్క్స్ అనేది ఎక్కువ రావు, మ్యాక్సిమం వచ్చేసి ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్లో రాసినట్లయితే అవన్నీ పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు అసిస్టెంట్లు అంటే జూనియర్స్ కూడా ఇచ్చేసి జూనియర్ లెక్చర్స్ కూడా ఇచ్చేసి కరెక్షన్ చేపించేస్తారు కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు మనకి. ఎందుకంటే వాళ్ళు చూసేది ఏంటంటే స్ట్రక్చర్ వేసారా లేదా ఇలాగా సింటాక్స్లు తర్వాత ప్రోగ్రామ్స్కి ఇలా కొట్టారా లేదా అంతే, లోపల ఎగ్జిక్యూషన్ ఏది అది అంతా గమనించరు. తెలుగు అనుకోండి మనం ఇలా రాసినట్లయితే చిన్న ఒక ఒత్తు అనేది పొల్లు పోయినా లేకపోతే ఒక అక్షరం తప్పు రాసినా వాళ్ళకి ఆటోమేటిక్గా అది ఫైండ్ అయిపోతుంది. ఎందుకంటే మన మదర్ టంగ్ కాబట్టి మనం ఆ తప్పుని ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తాము. కానీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్ అయినా పట్టించుకోరు. మీరు మదర్ నుంచి ఇంగ్లీష్లో రాసిన వాళ్ళకైతే చాలా ఈజీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడే వచ్చిన వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకొని రాసేసుకోండి బ్రో. లాస్ట్ ఇయర్గా మీన్ మొత్తం నోట్స్ అనేది ప్రొవైడ్ చేశానండి. 39 పేజెస్ చాలా కష్టపడ్డాను. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ నోట్స్ అని చాలా యూజ్ అవుతుంది కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి. మీ నోట్స్కి మా నోట్స్కి కంపేర్ చేసుకోండి. మీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని నేర్చుకోండి. బ్రో మా దాంట్లో కొంచెం ఈజీగా ఉంది, మీ దాంట్లో ఇంకో కొంచెం ఆ మ్యాటర్ కాకుండా ఇంకొక మ్యాటర్ అనేది ఈజీగా ఉంది. రెండు కలిపి రాసేసుకుంటానంటే రాసేసుకోండి, దానికి ఏమీ లేదు. మనకి ప్రతి క్వశ్చన్ కింద ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. బాగా గమనించినట్లయితే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఉన్నట్లయితేనే మనకి ఈ HTML కానివ్వండి, జావా ప్రోగ్రామ్స్ కానివ్వండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు అనేవి మనకి 100% న్యాయం చేసినట్టు అనిపిస్తుంది. అయితే మీకు ఇలాంటి సోదంతా చెప్పనండి, నేను టిప్స్ చెప్తున్నాను. టిప్స్ గుర్తుపెట్టుకోండి ఇలాంటి జరుగుతుంటాయి కరెక్షన్ చేసేటప్పుడు. అందుకని నేను చెప్తున్నాను. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ నోట్స్ మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా నోట్స్ని కూడా షేర్ చేయండి. వీడియోని షేర్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ నేను ఇస్తూ ఉంటాను. ఇంకా 6th semester వస్తుంది, 4th semester అండ్ 2nd semester. ఆ వీడియోస్ని కూడా ముందుగా ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత స్పీడ్గా మీకు నోట్స్లు కానివ్వండి, ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, టిప్స్ కానివ్వండి నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే లేకపోతే బ్రో మీ ఎక్స్ప్లెనేషన్ బాగోలేదు, బ్రో మీరు ఇలా ఉంటున్నారు ఇలా చేంజ్ చేసుకోండి, బ్రో ఇలాగా మాకు యూజ్ అయ్యింది అని మీకు ఏ కామెంట్ అని చేయాలనుకుంటే కామెంట్ చేయండి బ్రో. అసలు మన వీడియోస్కి కామెంట్స్ అనేవి రావట్లేదు. గుడ్ ఆర్ బ్యాడ్ అని మనకు తెలిస్తేనే కదా వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. మీకు ఎలా కన్వర్ట్ అవుతున్నట్టయితే నాకు తెలియదు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియోలో అంతే జై హింద్ జై భారత్.